ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. దేవపురసమీక్షలు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైన సూచన, ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాల భాగంగా 4వ తారీఖున అమావాస్య ఆదివారం ఆగస్టు నెలలో సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహారం అమలు జరుగుతాయి. ఇందులో పాల్గొన్న అందరి గోత్రం వల్ల జరుగుతాయి. ఆ రోజు అమావాస్య ఆదివారం పురస్కరించుకొని విశేషంగా ప్రధాన దేవతలుగా వారాహి అమ్మవారిని, ప్రత్యంగ రామవారిని ఉంచి పూజ చేయడం జరుగుతుంది. ఈ పూజలు హోమాలు లైవ్డరీ కాస్ట్ వస్తే చూడండి. అలాగే జాతకం ఉన్న వాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. ఈ పూజలకు సంబంధించి కొత్తగా ఈ పూజలో జాయిన్ అయ్యే వాళ్ళ కోసం పూర్తి వివరాలు, పూర్తి సమాచారం అంతా కూడా ఈ రాశి ఫలితాల ఇంతటి వీడియో రూపంలో వస్తుంది. ఈ వీడియో 1:30 ఉదయం వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. ఎయిట్ ఆఫ్ కప్స్ కార్డు చూస్తాను, 4 ఆఫ్ సోర్డ్స్ కార్డు చూసుకుందాం, 10 ఆఫ్ సోర్డ్స్ ఏదో చేయగలుగుతాము అనే ఒక తాపత్రయం, ఏదో చేయాలి అనే కోరిక, కానీ నిరుత్సాహం. మొదటి వారం అంతా కూడా అలాగే ఉంటుంది, స్తబ్దంగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాదు. ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి, ఎన్ని రకాల మీకు దాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి, అన్నీ మీకు తెలుసు. తెలిసినప్పుడు కూడా ఏమీ చేయలేక అలా సాక్షిపతంగా ఉండిపోవాల్సి వస్తుంది. మొదటి వారం అంతా కూడా స్తబ్దంగా, నిర్లిప్తంగా ఉంటుంది. పనుల్లో ఆలస్యము, ఒక తెలియని మనోవేదన, చికాకు ఉంటాయి. ఏ పనులు ఆసక్తి కలగదు, ఏమీ చేయలేని పరిస్థితి, నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తుంది. రెండో వారంలో కొంత యాక్టివ్ లైఫ్లోకి వస్తారు. 10వ తారీఖు తర్వాత కొంత అనుకూలంగా కాలం ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ పేజ్ ఆఫ్ సోర్స్, ప్రజెంట్ 10 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ టెంపరెన్స్. మీ గతంలో కొంత దూకుడుతనము, కొంత తొందరపడి నిర్ణయాలు, ఫలితం ప్రభావం ఊహించకుండా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుపరిచి ఇబ్బందులు పడ్డము. ప్రస్తుతంకి వస్తే 10వ తారీఖు దాకా తీవ్ర ఒత్తిడి, పని ఒత్తిడి, పని భారం, చివరి నిమిషంలో పని పెరిగిపోవడం, అన్ని పనులు మీరే చేసుకోవాల్సి రావడము, ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, తప్పించుకోలేని పరిస్థితి, ఇరుక్కుపోతారు. 10వ తారీఖు తర్వాత కొంత నెమ్మదిగా ఫ్రీ అవుతుంది. ఫ్యూచర్ కార్డు టెంపరెన్స్ కార్డు వచ్చింది, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. భారం దింపుకోవడము, భారం వదులుచుకోవడము, రెండు రకాల మార్గాలు. ఉద్యోగంలో ఉన్నారు, లోడ్ పెరిగిపోయింది, మీ మేనేజర్తో అవుతా మాట్లాడి నేను ఇంత లోడ్ తగ్గించమని అడగడం, భారం తగ్గించుకోవడం. భారం దింపేసుకోవడం అంటే ఉద్యోగం మానేసి బయటకు వచ్చేయడం, వదులుచుకోవడం, ఉద్యోగాన్ని బయటకు వచ్చేయడం, ఇలాంటి పనులు చేయొద్దు. సహనంతో ఉండండి. 1-2 సార్లు ఆలోచించే పని చేసి నిదానంగా చేయండి, తొందరపడదు. దానికి కూడా కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబపరంగా, సామాజికంగా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. కుటుంబపరంగా, సామాజికంగా రెండు కూడా బాగానే ఉంటాయి. ఆర్థికమైన వృద్ధి కలుగుతుంది కుటుంబపరంగా. చాలా కాలం పెండింగ్ ఉంటే డబ్బు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వీకులు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అనుకూల కాలం కుటుంబపరంగా. సామాజికంగా బాగుంటుంది, గౌరవ మర్యాదలు పొందుతారు. 10వ తారీఖు దాకా మీకు ఆ ఒత్తిడి కనబడుతుంది. 10 తర్వాత మళ్ళీ మీకు అనుకూల కాలం అంతా ఉంటుంది, గౌరవ మర్యాదలు పొందుతారు. సమస్యలు ఉంటాయి, ఎన్ని సమస్యలున్నా కానీ మీ వాక్చాతుర్యంతో, మీ అనుభవంతో ప్రతి సమస్యను నెట్టుకుని ముందుకు వస్తారు, బాగానే ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. చాలా కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త మార్గాల్లో మీకు డెవలప్మెంట్ చేయడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేయగలుగుతారు. బాగుంటుంది. గుర్తింపు, గౌరవం, హోదాలు వస్తాయి. ఆడవాళ్ళు చాలా అనుకూలంగా ఉంది. మగవారి కంటే కూడా, మగవారు కూడా పర్వాలేదు, కానీ ఆడవారికి అనుకూలత ఎక్కువ ఉంది. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఇంటీరియర్ డిజైనింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళు చాలా బాగుంటుంది, వాటికి సంబంధించి రిలేటెడ్ జాబ్స్ చేసే వాళ్ళకి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 2 ఆఫ్ వ్యాండ్స్ పెద్దగా ప్రయత్నం చేయరు, అవకాశాలు కూడా కలిసి రావని చెప్పాలి ఉద్యోగం లేని వాడికి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్ ఓ తెలియని చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళకి చిన్న చిన్న అడ్డంకులు, మీరు దృష్టి పెడి పని మీద దృష్టి పెడుతూ వెళ్తూ ఉంటారు, కానీ గవర్నమెంట్ పాలసీస్ కానీ,
ఆ లోకల్లో ఉండి యాక్టివిటీస్ కానీ మీ సప్లయర్స్ కానీ ఇలాంటివి కొంచెం చిన్న ఉంటే వాటిని మీరు పట్టించుకోవాలి. ఇది కాకపోతే ఇంకోటి ఏదో దొరుకుతుందే పర్వాలేదని మీరు వర్క్ ఒప్పేసుకుంటే మీకు మెటీరియల్ దొరకకపోతే ఇబ్బంది పడతారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఆలోచించేయండి, తొందరపడకండి. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? ఫైవ్ ఆఫ్ కప్స్. అసంతృప్తి ఉంటుంది ఆర్థికంగా, ఉన్నది సరిపోదు, అందుకంటే ఎక్కువ సంపాదించలేరు, వచ్చేది సరిపోదు, మన కెపాసిటీ ఎంతో అంతే వస్తుంది, కానీ మన ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రతివాడి ఫేస్ చేసే ప్రాబ్లమే. ఈ సమయంలో మీకు ఇంకా అసంతృప్తి ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? సిక్స్ ఆఫ్ కప్స్. ఏం పర్వాలేదు, మెడిసిన్స్ మర్చిపోతూ ఉంటారు వాడడం, మర్చిపోకండి. ఈ బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ మర్చిపోయారంటే అనవసరంగా లేనిపోని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మెడిసిన్స్ వాడడం మర్చిపోకండి, మిస్ప్లేస్ అవ్వడం, మెడిసిన్స్ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నా కానీ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు, ఏదో రకంగా స్థాయి పడిపోకుండా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు, మామని మెచ్చుకుంటారు. చివరి నిమిషంలో ఏదో రిలాక్సేషన్ దొరుకుతుంది, అప్పటిదాకా ఒత్తిడి ఉంటుంది, చివరి నిమిషంలో మీకు బ్రీత్ దొరుకుతుంది, ఫ్రీ అవుతూ ఉంటుంది. టెంపరీగా నడిపిస్తూ ఉంటారు బండి, అన్నింటిలోనూ కూడా, వృత్తి ఉద్యోగాల్లోనా, వ్యాపారంలోనా, ఇంట్లోనా నడిపిస్తూ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? లవర్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? టెన్ ఆఫ్ కప్స్. వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది? త్రీ ఆఫ్ సోట్స్. సంతానపరంగా ఏమైనా ఉంటుంది? టూ ఆఫ్ పెంటికల్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మగవారికి కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కొంచెం వయసులో ఉన్న మగవాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్, అనవసర విషయాలు తలదోచడము, మాట్లాడటము, మీరు ఎవరి గురించి మీరు ప్రయారిటీస్ పెట్టుకుంటారు వాళ్ళ మీద పట్టించుకోకపోవడము, కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. లోకంలో మీ వాళ్ళు ఎవరు, మీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరు మీకు తెలుస్తూ ఉంటుంది. లోకం పోగొడ తెలుస్తుంది, మనోధైర్యం తెచ్చుకుంటారు, బాగుంటుంది. ఆడవారి చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు, హ్యాపీగా ఉంటారు, ప్రత్యేకంగా సమస్యలు చిక్కులంటే ఏది ఉండవు. ఆడవారికి కావాల్సిన జీవితం, కోరుకున్న జీవితం పొందుతారు, పూర్తి అనుకూల కాలం ఆడవారికి. మీరు కుటుంబ సభ్యులతో కేటాయించాలా, మీరు ఫ్రెండ్స్తో ఉండాలా, లేదా మీ పేరెంట్స్ వాళ్ళ దగ్గర వెళ్ళాలా, ఎలా అనుకున్నా కానీ ఏదైనా కానీ మీరు పొందుతారు, బాగుంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో మగవారికి సంబంధించి కొంత అనారోగ్యాలు సూచన అవకాశం కనబడుతుంది, దానివల్ల కొంచెం డిస్టర్బ్ అవుతారు. పెద్ద భయపడక్కర్లేదు, మొదటి మూడు నాలుగు రోజులు కొంచెం చికాకులు ఉంటాయి, తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది. సంతానపరంగా కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబాటుకు గురవుతారు. ఆర్థికమైన విషయాల్లో అంటే ఎడ్యుకేషన్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ ఇలాంటి వాటికి సంబంధించి కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో మీకు అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలకి, విద్యార్థులకు కూడా స్తబ్దంగా ఉండదు, పెద్ద ఎంకరేజ్మెంటే ఉండదు, నడుస్తూ ఉంటుంది అలాగే అంతే. నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వాడికి ఎలా ఉంటుంది? టవర్. టవర్ కటింగ్ కార్డు తీసుకోవాలి. హెర్మిట్. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? మెజీషియన్. ధనుష్ వాళ్ళకి ఎలా ఉంటుంది? డెత్. డెత్ కటింగ్ కార్డు తీసుకోవాలి. స్ట్రెంగ్త్ బాగుంటుంది ముగ్గురికి కూడా. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి అకస్మాత్తుగా జీవితంలో బలమైన మార్పులు, మెచ్యూరిటీ వస్తుంది, మంచి సలహాలు ఇస్తారు, మంచి సలహాలు తీసుకుంటారు. జీవితం నుండి ఇబ్బందులు పోవడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు. స్పీడ్ తగ్గుతుంది, దుర్గతనం తగ్గి నిదానంగా ఉండి అన్ని పనులు చేసుకుంటారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. ఇంకా సమస్యలు ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో ఊహించిన సహాయం దొరుకుతుంది, ఊహించిన వెసులుబాటు దొరికి మళ్ళీ మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు, గౌరవపదంగా కాలం గడుస్తుంది, అన్ని రంగాల్లో కూడా గౌరవం పొందుతారు. అయితే మీకు రెండో వారంలో ఉండి తప్ప మొదటి వారంలో అంత ఎంకరేజ్మెంట్ లేదు. ధనిష్ట నక్షత్రం వాళ్ళు చాలా కాలం నుంచి మీరు మౌనాన్ని ఆశ్రయించిన మౌనాన్ని విడిచిపెట్టి నోరు విప్పి మాట్లాడతారు, నోరు తెరిచి మాట్లాడతారు, ఎదుర్కొంటారు సమస్యను, ఎదుర్కొంటారు ఎవరు మిమ్మల్ని కారణం చేస్తున్న వాళ్ళు, ఎదుర్కొంటారు సమస్య నుంచి కష్టాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, దాంట్లో మీరు విజయం సాధిస్తారు. రెండో వారమే కనబడుతుంది మీకు కూడా. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? సిక్స్ ఆఫ్ సోట్స్. ఇంకొక కార్డు తీసుకుందాం పరిహారానికి. ఫోర్ ఆఫ్ పెంటికల్స్. ఓం హ్రీం తుమ్ దుర్గాయ నమః దుర్గాష్టాక్షరి మంత్రం జపం చేసుకోండి, అది హోమం చేయించుకోండి. శ్రవణం వల్ల ఏం చేయాలి? నైన్ ఆఫ్ కప్స్. మీరే పరిహారం అక్కర్లేదు, ఆయన కార్డు తీసుకుందాం. హీరోఫాంట్. దత్తాత్రేయుని ఆరాధన చేయండి, ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్వాహ, దత్తాత్రేయ జపం చేసుకోండి, లేదా గురుచరిత్ర పారాయణ చేసుకోండి. ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి?
నైన్ ఆఫ్ సోర్స్, నవగ్రహాలు హోమం చేసుకోండి, నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి, ఒకసారి మీ జాతకం చూపించిన తగిన పరిహారం చేయించుకోండి. పర్వాలేదు, మొత్తం శుభాశుభంగా ఉంది, కొన్ని విషయాలు ఇబ్బందులు ఉన్నాయి, ఈ పరిహారాలను కూడా నాలుగో తారీఖు జరుగుతాయి, లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.